ఏపీసీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు ఈ మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వెళ్లారు. వరద నీరు సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు. ఆయన వెంట చంద్రుడు కార్యకర్తలు కూడా నడిచారు. చంద్రబాబు కాలినడకన రైలు వంతెన పైకి వెళ్లి బుడమేరును పరిశీలించారు. వంతెనపై చంద్రబాబు నడుస్తుండగానే ఓ రైలు ఎదురుగా వచ్చింది. దాంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయనకు కేవలం 3 అడుగుల సమీపం నుంచే రైలు వెళ్ళింది. ఇక చంద్రబాబు ట్రాక్ కొంచెం పక్కగా నిలబడడంతో ప్రమాదం తప్పినట్టయింది. రైలు తనకు తలగకుండా చంద్రబాబు వంతెనపై ఎంతో జాగ్రత్తగా నిల్చుకున్నారు. చంద్రబాబు సేఫ్ గా ఉండడంతో అధికారులు పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.